చెక్ చేసుకోవడం అనేది ఆ బిజినెస్ ఓనర్ రాదు ఓన్లీ రెండు మూడు క్వశ్చన్లే అనమాట కష్టపడతావా ఓకే లేట్ నైట్ అయినా ఉంటావా ఓకే లైఫ్ లాంగ్ ఉంటావా ఓకే జాయిన్ అయిపోయి ఎప్పటి నుంచి మూడు ప్రశ్నలు బేస్ చేసుకున్న తీసుకుంటారు అండి అండ్ ఆ మూమెంట్లో ఎవరైనా తప్పు చెప్తారా చెప్పా ఇక ఇది తీసేసుకుంటాడు తర్వాత ఎంటర్ అయిన తర్వాత వాడు ఆపోజిట్ అన్ని బిహేవ్ చేస్తుంటాడు అప్పుడు మ్యాచ్ కాదు పోతాడు ఇది వన్ రెండోది ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్తాం కూరగాయలు గురించి ఎత్తుకుతాం దాని తర్వాత కూరగాయలు తీసుకుంటాం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పెట్టిన తర్వాత కొన్ని పుచ్చిపోతాయి పుచ్చిపోతే ఏం చేయాలి పడేయాలి కదా పడే పెట్టుకుంటారు దాన్ని అంటే ఏంది ఎంప్లాయీస్ పోయి ఇంటర్వ్యూలు చేసిరు ఆఖరికి వచ్చి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పర్సన్ స్కిల్డ్ కాదు నాలెజబుల్ కాదు మంచి యాటిట్యూడ్ లేదు పంపించాలి కదా పంపించారు మూడు కారణాల వల్ల పంపించారు మళ్ళీ కారణం నెంబర్ వన్ ఎంతో కష్టపడి హైరింగ్కి నేను చేస్తే 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 రాక రాక ఒకటి దొడికిండు ఇప్పుడు వీని పంపించేస్తూ ఇంకోటి ఎప్పుడొస్తాడో అని చెప్పేసి పంపించారు వాడికి ఏం టాలెంట్ లేకున్నా ఏం లేకున్నా కూడా అది జీతం పెంచుకుంటే వీళ్ళే పని చేసుకుంటాం మళ్ళీ వాడి జీతం పెంచుకుంటే వస్తుంటాడు అనమాట ఇది నెంబర్ వన్ సరే ఒక మూడు నెలలు అయింది ఆరు నెలలు అయింది కనీసం అప్పుడన్నా పంపించాలంటే పంపించారు ఎందుకు పాపం భార్య పిల్లలు ఉన్నారు ఈఎంఐలు ఉన్నాయి ఎట్లా కట్టుకుంటాడో ఏమో వద్దులే మనము చూసుకుందాం ఏమున్నాయి రోజులు చేసినా ఇంకొన్ని రోజులు అయితే మాడతాడేమో అంటాడు ఇప్పుడు వాని భార్య పిల్లల గురించి ఆలోచిస్తున్నాడు కానీ వీని భార్య పిల్లల గురించి ఆలోచించాడు అర్థపెత్తుందా అంటే ఏంది ఇప్పుడు బాగా పని చేయకుండా కూడా జీతం ఇస్తున్నావు నీ జీతం కట్ చేసుకొని మరి మరి నీ నీ భార్య పిల్లల సంగతి ఏంటి పంపారు ఇంకా మూడవది వన్ ఇయర్ అవుతుందండి ఇక అప్పుడు కూడా పంపారు అటు పనికిరాడు వాళ్ళు మిగతా వాళ్ళని పాడి చేస్తు అయినా పంపారు ఎందుకు ఇప్పుడు వన్ ఇయర్ మన దగ్గర చేసి నా సీక్రెట్స్ మొత్తం తెలుసు నా కాంపిటీటర్ తెలుసు నా ట్రేడ్ మార్క్ తెలుసు అన్నీ తెలుసు ఇప్పుడు రేపటి రోజున వీడు మానేస్తే పోయి కాంపిటీటర్ దగ్గర పోయి జాయిన్ అయితే నా పరిస్థితి ఏంటి నా డాటా మొత్తం లీక్ చేస్తే నా పరిస్థితి ఏంది అప్పుడు నాకు నవ్వు వస్తుంది అనమాట ఇది పెద్ద నాసా కంపెనీ నాజాలలో కూడా డాటా మీ దగ్గర ఉంది వీడు కొట్టేచ్చి కాంపిటేటర్ దగ్గర పోతే నా పరిస్థితి ఏందన ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ సర్వైవల్ ఉంది బికాస్ ఆఫ్ అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ వల్ల మళ్ళీ ఇప్పుడు ఇది ఒక నా మానేస్తే తోడేస్తే అంట వాడు పోయి కాంపిటేటర్ దగ్గర పోయి జాయిన్ అవుతున్నాను అనుకోండి పదివేలు ఎక్స్ట్రా ఇయమంట నేను ఎందుకు బికాస్ వాడి స్కిల్ లేకుండానే బిజినెస్ లాస్ అయింది కాంపిటేటర్ దగ్గర పోయి జాయిన్ అయితే కాంపిటేటర్ కూడా లాస్ అవుతాడు కానీ ఈ మూడు కారణాల వల్ల తీసేయారండి వీళ్ళు ఇలా అయినా నరకం అనుభవించుకుంటా రోజు ఆ ఎంప్లాయీస్ని తిట్టుకుంటూ చేసుకుంటూ ఉంటుంది ఆ ఎంప్లాయీస్కి ఎట్లా అంటే బాస్ తిడుతుంటే కామన్ అయిపోతుంది జీతం అయితే పడుతుంది మావాడు కామన్ అయితే వెళుతుంటే పోతుంటాడు అది కానీ ఎవరు అనుభవిస్తుండడు అని బిజినెస్ ఓనర్గా సో ఫస్ట్ థింగ్ ఏంటంటే హైర్ చేసుకునే ముందు అన్ని ప్రాపర్ చేసుకుంటే ఈ పరిస్థితి ఉండదు ఒకవేళ కూరగాయలు తీసుకొచ్చి పుచ్చిపోయినట్టు కూడా ఏం చేయాలి తొందర తొందరగా డిచింగ్ తీసుకొని పంపించాలి సరే ఇది నెంబర్ వన్ రెండోది ఎంప్లాయీస్ వస్తారు దాని తర్వాత పోతుంటారు ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏం చేయాలని అంటే ఒక లైఫ్లో బిగ్గెస్ట్ నిజం అని ఒకటి యాక్సెప్ట్ చేయాలన్నమాట ఏంటి అని అంటే ఎంప్లాయీస్ ఎవరైతే వస్తుంటారో పోతుంటారు కదా అది ఎప్పుడు ఎవరు గ్రీన్గా ఉంటుంది ఫర్ ఆల్ కంపెనీస్ ఉంటుంది ఇది యూనివర్సల్ కామన్ ప్రాబ్లం ఇది దీనికి సొల్యూషనే లేదు అలా సొల్యూషన్ ఏమైనా ఉందంటే వాళ్ళ వాళ్ళకేం కావాలో తెలుసుకొని ప్లస్ కంపెనీ గోల్స్కి వాళ్ళ గోల్స్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇవ్వడం అనేది సొల్యూషన్ కానీ అయినా కూడా కొంతమంది ఇవి చేసినా కూడా పోతారండి కొంతమంది ఎంత చూసుకుంటారు అంటే ఇంట్లో పిల్లలు కూడా అంత బాగా చూసుకున్నారు అంతకన్నా ఘోరంగా చూసుకుంటారు ఎట్లుంటుందని అంటే ఇక రేపు రోజున నా అల్లుడు మొత్తం అబ్బాయి ఆ రేజులో ట్రీట్ చేస్తాడు కానీ వాడే ఒక రోజు వచ్చి సార్ పోతున్నా అంటే హార్ట్ వచ్చేటట్టు అయిపోతుంది ఇక ఆ రోజు ఏడ్చే ఏడుపు కూడా తక్కువ ఉంటుంది అనమాట ఇన్ని రోజులు ఎంత జాగ్రత్త చూసుకున్నా ఎంత ముందు చూసుకున్నా ఎంత చేసుకున్నా అని చెప్పేసి వాడు డిప్రెషన్లకు వెళ్ళిపోతాడు బై ద వే ఏ ఎంప్లాయ్ అయినా సరే పర్మనెంట్ కాదు ఏదో ఒక రోజు పోతారు ఇది యాక్సెప్ట్ చేయాలి బిజినెస్ ఇది యాక్సెప్ట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఉంటారు అదే వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి వాళ్ళు కూడా ఎంటర్ప్రైనర్ అవుతారు వాళ్ళు కూడా రేపు రోజు బిజినెస్ పెట్టుకోవడం తప్పేముంది జీవితాంతం లాగా ఉండిపోవడం అనేది తప్పే కదా లేకుండా కూడా సటన్ ఇయర్స్ అయిన తర్వాత మనమే పెట్టి ఏముంది దాన్ని కానీ ఉండడం అనేది తప్పు అందుకోసమే ఈడేడ్ ఇస్తారు సో అందుకోసమే ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి ఏంది ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఏ రోజుకన్నా పోతారు దానికి ఏం సొల్యూషన్ లేదు పోతారు అది పోతారు హ్యాపీగా పంపించాలి మళ్ళీ చెడుగా పంపిస్తే కాంప్లెటర్ అయిపోయి మళ్ళీ మళ్ళీ హ్యాపీగా పంపించాలి మంచిగా ఓకే ఎంప్లాయ్తోనే పంపించినప్పుడు ఏ దుష్మని కూడా పెట్టుకోదు డబల్ సాలరీ ఇచ్చి పంపాలి మంచిగా హ్యాపీ సన్మానం చేసి సో ఈరోజు ఈ మధ్యకాలంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అయితే కదండి పెద్ద మంత్రాలు ఇంత్రాలు అన్నీ కూడా చేస్తారు ఇది మంచిగా నుండు నూరెళ్ళు ఉండాలని అట్లాంటి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు కదా అంత మంత్రాలు కూడా చదివి కూడా మంచిగా సాక్షి ప్రకారం పెళ్ళి చేస్తారు కదా అయినా కూడా అట్లాంటి మ్యారేజెస్ ఏ వన్ ఇయర్ కూడా ఈరోజు నిలబడతలేవు డివోర్స్ అనేది అవుతున్నప్పుడు మరి ఎంప్లాయీస్ పర్మనెంట్గా ఉంటారని అనేట్లా యాక్సెప్ట్ చేస్తారండి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో పిల్లల్ని ఎంతో నమ్మకంగా పెంచుతారు అలాంటి తల్లిదండ్రులతోనే ఈరోజు పిల్లలు ఉండడానికి సడనైజ్ చేసిన తర్వాత ఇష్టం లేనప్పుడు ఎంప్లాయీస్ ఎందుకు పర్మనెంట్గా ఉంటారు నాకు అర్థం కాదు గివే జరుగుతున్నప్పుడు సో పోతారు యాక్సెప్ట్ చేస్తారు రెండవది ఏంటంటే ఎంప్లాయీకి ఒక కెరియర్ గ్రోత్ ఫైనాన్షియల్ గ్రోత్ ప్రాపర్గా బిన్ బిన్ లాగా ఇచ్చినప్పుడు పోరండి బిజినెస్ ఓనర్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది ఎంప్లాయీస్ ఎట్లా ఉంటారంటే ఎక్కువ జీతం తీసుకోవాలి తక్కువ పని చేయాలి అంటారు బిజినెస్ ఓనర్ ఇంకా ఇంటెలిజెంట్లు ఎక్కువ పని చేయించుకోవాలి తక్కువ జీతం ఇవ్వాలి వీళ్ళిద్దరు మైండ్ సెట్లు ఉన్నప్పుడు ఏ రోజు కూడా కంపెనీ ఎదగారు కంపెనీ ఎప్పుడు ఎదుగుతుంది అంటే నేను ఎంత జీతం తీసుకుంటానో ఖచ్చితంగా నా వంతు నన్ను కాంట్రిబ్యూషన్ అంత చేయాలని ఎంప్లాయ్ అనాలి అలానే బిజినెస్ ఓనర్ కూడా ఎలా ఆలోచించాలంటే నేను ఎంతైతే జీతం ఇచ్చి నేను పని తీసుకుంటున్నానో అంటే ఎంతైతే నేను పని తీసుకుంటున్నా అంత నేను జీతం కూడా ఇవ్వాలని ఆ మైండ్ సెట్ బిజినెస్ ఓనర్ కూడా ఉండాలి వీళ్ళిద్దరికీ మైండ్ సెట్లు ఉన్న రోజు ఆ కంపెనీ సక్సెస్ అవుతుంది కళ్యాణ్ గారు జీవితంలో చాలామంది మీరు కింగ్ అని అంటే ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలియదు కానీ మీరు కింగ్ మేకర్ అంటే మాత్రం చాలా ఎక్కువ మంది నమ్ముతారు యాక్సెప్ట్ చేస్తారు అంటే నేను ఈ కింగ్ మేకర్ జీవిత ఆశయం ఏంటి అంటే నేను నిజంగా చెప్తున్నానండి ఒక మాట జున్ ఇప్పుడు ఏదైతే ఇప్పటివరకు నేను మీతో మాట్లాడాను నేను వీళ్ళందరూ కూడా ఏదైతే ఇప్పుడు వీడియో చూస్తున్నాను నేను స్టేజ్ పైన కూడా ఏదైతే ప్రోగ్రామ్స్ ఇస్తుంటానో ఈరోజు నేను ఈ లైఫ్ ఏదైతే నేను అనుభవిస్తున్నానో ఇవన్నిటికీ కూడా నా రిటర్న్గా నేను ఏదైతే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే హార్ట్ఫుల్గా గ్రాటిట్యూడ్ అనమాట ఐ వాంట్ షో మై గ్రాటిట్యూడ్ ఏ జన్మలో వేసుకున్న అదృష్టమో భగవంతు నాకు ఈ అవకాశం ఇచ్చాడు ఇప్పుడు మీ ముందరు కూర్చోవడానికి గో మాటలు షేర్ చేసుకోవడానికి అండ్ జనాలకు కూడా వాళ్ళ జీవితంలో వాల్యూ యాడ్ చేయడానికి నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను నాకు ఏ రోజు కూడా వన్ పర్సన్ కూడా అహంకారం లేదు ప్రతిసారి నేను స్టేజ్ పైనకి ఎక్కే ఎక్కే ముందు నేను మనస్ఫూర్తిగా భగవంతునికి ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తాను నేను దిగిన తర్వాత కూడా చెప్తా నేను అండ్ జీవితం నాకు ఈ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉంటుంది అనమాట ఎందుకంటే అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను ఇక కింగ్ మేకరు ఇంకా ఈ పదాలు అనేవి కూడా నా లైఫ్కి చాలా నేను పెద్దగా భావిస్తాను నేను అంటే భగవంతు నాకు ఆ శక్తి ఇచ్చిండని అంటే చాలామంది అంటున్నాడు అనమాట సార్ మీలాగా ఎవరు మోటివేట్ చేయలేరు మీలాగా ఎవరు కూడా మాట్లాడలేరు ఇంత హార్ట్కి కనెక్ట్ అయ్యేటట్టు చెప్పరు అని అంటే వీళ్ళు కంపారిజన్ చేస్తున్నప్పుడు నేనే హ్యాపీగా ఫీల్ అవుతానంట ఏమంటానంటే నన్ను ఎంచుకున్న వాళ్ళని గోల్ ఫిల్ఫిల్ చేయడానికి అని అనుకుంటాను అంటే ఎంతోమంది ఉన్నారు కదా అవకాశం అయినా దలుచుకుంటే చాలామందికి ఇవ్వచ్చు నేను ఎక్కడో ఉండే నా గోల్ ఎక్కడో ఉండే కానీ నన్ను ఇక్కడ అయినా అంటే పంపించి జనాల జీమ్స్ని జీవితంలో మోటివేట్ చేసి ఇదంతా ఏంటంటే ఆయన ఎంచుకున్నాడు కావచ్చు